నా పేరు శివాజీ ముదిరాజ్, 42 డివిజన్ అధ్యక్షుడిని. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా డివిజన్కు వచ్చిన ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆదేశాలతో ప్రకారం హౌసింగ్ బోర్డు కాలనీలో మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు అవసరమైన మెడిసిన్ని ఉచితంగా అందిస్తున్నాం. ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా సరైన జాగ్రత్తతో ముందస్తు చర్యతో అందరికి కూడా ఉచితంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కాలనీ ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని, అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొంతమంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది కొన్ని విమర్శలు వస్తున్నాయి, దానికి ఏ విధంగా సార్? సాధ్యమైనంతవరకు అన్నీ చేస్తున్నాం సార్, సాధ్యమైనంతవరకు అన్నీ తిరుగుతున్నాం. కొన్ని ఎల్లని ఏరియాలు ఉన్నాయి వాస్తవమే, కానీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నాం. ప్రతిదీ ఇంటింటి గడప గడప టచ్ చేస్తున్నాం. ఇంకా వాటర్ పెరుగుతున్నాయి, అది బుడమేరు తగ్గితే కానీ ఈ వాటర్ పోదు సార్. బుడమేరు తగ్గిన వరకు ఈ వాటర్ ఎలా సార్? రిటర్న్ వస్తుంది వాటర్? నిన్న తగ్గినాయి, రాత్రి పెరిగినాయి మళ్ళీ. అది ఎందుకు రిటర్న్ వస్తున్నాయి వాటర్? అటు వెళ్ళట్లా, బుడమేరులోకి వెళ్ళట్లా. బుడమేరు పెరిగే కొద్దీ మళ్ళీ ఎనికి వస్తున్నాయి వాటర్. అది బుడమేరు తగ్గితే కానీ వాటర్ అటు వెళ్ళదు. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది వాటర్? నాకు తెలిసి ఈ రోజు రేపటితో అయిపోవచ్చు, ఈవినింగ్ కానీ రేపు సాయంత్రం కానీ అయిపోతుంది. ఈరోజు ఎటువంటి సేవ కార్యక్రమాలు? ఈరోజు మెడికల్ క్యాంప్ చేసామండి. పొద్దున్నే అందరికీ పాలు గుడ్లు నిత్యావసర సరుకులు ఇచ్చాం. అలాగే ఈరోజు మధ్యాహ్నం రేషన్ కూడా సప్లై చేస్తున్నాం ఇంటింటికి మధ్యాహ్నం నుంచి. కూరగాయలు, కోడిగుడ్లు, నూనె ప్యాకెట్లు, ప్రతి ఇంటికి అవసరం నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రతి ఇంటికి బాకర్ చౌదరి గారి టీము అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.